పగిడ్యాల మండల తహసీల్దార్ కుందూరు శ్రీనివాసులు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన దురదృష్టకరమని ఎలాంటి ఒత్తిడి ఉన్నప్పటికీ ఇలాంటి విషయాలు ఆలోచన చేయడం భావ్యం కాదని జిల్లా కలెక్టర్ జి వీరపాండ్యన్ అన్నారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ భవనంలో శ్రీనివాసులు చిత్రపటానికి జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా ఎస్పీ కె ఫకీరప్ప, జాయింట్ కలెక్టర్ రవిపట్టణ శెట్టి, జాయింట్ కలెక్టర్ సయ్యద్ ఖాజా మొహిద్దీన్, డిఆర్ఓ పుల్లయ్య, రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కోశాధికారి గిరికుమార్ రెడ్డి తదితరులు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించి 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి వీరపాండ్యన్ మాట్లాడుతూ కుటుంబ పరంగా ఉద్యోగ పరంగా ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ మరొకరితో పాలు పంచుకుని ఉపశమనం పొందాలే కానీ మానసిక ఒత్తిళ్లకు లోను కాకూడదన్నారు. ప్రత్యేకించి రెవెన్యూ శాఖలో సున్నితమైన అంశాలు, అనేక పని ఒత్తిళ్లు ఉంటాయని ఇతరుల సహాయం తీసుకుని సులభంగా హ్యాండిల్ చేయాలని సూచించారు. జిల్లా ఎస్పీ కె ఫకీరప్ప మాట్లాడుతూ జిల్లా పోలీస్ యంత్రాంగం తరఫున తహసీల్దార్ శ్రీనివాస్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. జాయింట్ కలెక్టర్ రవిపట్టణ శెట్టి మాట్లాడుతూ రెవెన్యూ శాఖలో సిన్సియర్ అధికారిని కోల్పోవడం బాధాకర విషయమన్నారు. జాయింట్ కలెక్టర్ సయ్యద్ ఖాజా మొహిద్దీన్ మాట్లాడుతూ మానసికంగా ఎన్ని ఒత్తిళ్లు ఉన్నప్పటికీ తొందరపాటు తేలికపాటు నిర్ణయాలు తీసుకోకుండా సరిగా ఆలోచిస్తే సమస్యలకు మార్గం దొరుకుతుందన్నారు. డిఆర్ఓ పుల్లయ్య, అన్ని సెక్షన్ల సూపరింటెండెంట్లు, కలెక్టర్ సిబ్బంది శ్రీనివాసు చిత్రపటానికి పుష్పాలు సమర్పించి శ్రద్ధాంజలి ఘటించారు.